నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మనకు ఆహార పదార్థాలు చాలా అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిని మనం ఎంత మోతాదులో వాడుకుంటున్నాం, వాటిలో వచ్చే ప్రయోజనాలు ఎంత ఉన్నాయి, మీకు వాటిని సక్రమంగా వాడుకుంటున్నారా, సరిపడినంత వాడుకుంటున్నారా లేదా అనేది మీరు ఎప్పుడూ గమనించరు. ఎందుకంటే రుచికరమైన ఆహారం కావాలి తప్ప ఆరోగ్యకరమైన ఆహారం ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇంకోటి అంటే ఎక్కువ మంది రుచికి ప్రాధాన్యత ఇస్తారు, తర్వాత ఆరోగ్యం గురించి. ఎవరికైతే రోగాలు అనేవి ఒక్కొక్కటే కొద్ది కొద్దిగా శరీరంలో చేరుతున్నాయో అప్పుడు మాత్రమే ఏవైనా మంచి ఆరోగ్యానికి ఏదైనా మందులు ఉంటే కావాలండి, లేదంటే నాకు రోగం రాకుండా ఉండడానికి అప్పుడు అడుగుతుంటారు కావాలని. కానీ కొన్ని అందుబాటులో ఉండే వాటిని వాడుకోరు. ఉదాహరణకు చూడండి, గుమ్మడికాయ. మనకి గుమ్మడికాయలు చాలా జాతులు ఉన్నాయి, మనకి ఇవన్నీ ఇప్పుడు బాగా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఇది చెట్టులో సుమారు ఒక చెట్టు ఒక గింజ నాటితే ఈ తీగ జాతికి సంబంధించింది కనీసం ఒక 20-30 కాయలు కూడా పండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి చాలామంది ఇది చూడగానే రుచికరంగా ఉంటుంది కాబట్టి యాక్చువల్గా కొంచెం తీయగా ఉంటుంది, కొంతమందికి నచ్చదనమాట. ఉడికించిన తర్వాత ఆ రుచి నచ్చకపోవడం వల్ల చాలామంది తినట్లేదు, కొంతమందికి ఏదో అలర్జీ అవుతుందని చెప్పడం కొంతమంది తినట్లేదు. కానీ దీంతో ఉండే బెనిఫిట్స్ మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. దీనిలో ఉన్న మంచి బెనిఫిట్స్ ఏంటంటే మీ కంటి చూపును మెరుగుపరుస్తుందండి, బాగా గుర్తుపెట్టుకోండి. దీంతో ఏ విటమిన్ చాలా ఉంటుంది, దానివల్ల కంటి చూపు. నేడు ఒక స్కూల్కి వెళ్ళండి, ఒక కాలేజీకి వెళ్ళండి, మీరు ఒక 100 మంది పిల్లల్ని చూస్తే దాంతో కనీసం 40-50 మంది కళ్ళజోడుతో ఉంటారు. ఎక్కడైనా 4 అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు కనీసం ఒకరికైనా కళ్ళజోడు ఉంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇది రుచిగా అలవాటు చేయాలి. ఎందుకంటే రుచి అనేది మీరు పిల్లలప్పటి నుంచి అలవాటు చేస్తే బాగుంటుంది. అంతే తప్ప ఎప్పుడో మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత తిను అంటే వాళ్ళు తినరు. చూడండి, మనం రుచిగా మనకు చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేయించుంటామో దాన్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ అవే రుచి వాళ్ళకి కావాలనిపిస్తుంటుంది. మీరు రోజు చిన్నప్పటి నుంచి మీరు పాలు తాగించండి, వాళ్ళు మర్చిపోరు, పాలే కావాలంటూ ఉంటారు. అది ఎలాగూ తల్లిపాలు వస్తుంది, తర్వాత పూతపాలు ఇస్తారు, కానీ ఆ పూతపాలు చాలా రోజుల పాటు మానరు. అందుకని నేను చాలామంది పాలతో జీవించేస్తున్నారు, పాల పదార్థాలు తింటూనే జీవించేస్తున్నారు. మన ఇండస్ట్రీలో అంటే ఫుడ్ ఇండస్ట్రీలో 60% పాల బేస్డ్తో అంటే స్కిమ్డ్ మిల్క్ బేస్తో ఉండే ప్రొడక్ట్లే ఉంటున్నాయి. ఓ బిస్కెట్లు కావచ్చు, బ్రెడ్ కావచ్చు, స్వీట్లు కావచ్చు, చాలా రకాలు ఈ స్కిమ్డ్ మిల్క్ పాలతో తయారు చేసినవి ఉంటున్నాయి. అంటే కానీ మీరు చూడండి, అది ఒక లిమిటెడ్గానే వాడాలి. పాలను కూడా ఎంత పడితే అంత ఎక్కువ వాడకూడదు. ఈ మధ్య రీసెర్చ్ ఏంటంటే పాల పదార్థాలు అధికంగా తీసుకుంటుండే వాళ్ళకే క్యాన్సర్స్ వస్తున్నాయని నిర్ధారణ అయింది. ఒకసారి మనం పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవాలా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. అదే నేచురల్గా ఉండే ఆహార పదార్థాలని అంటే ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడంలో మీకు ఆ సమస్య ఉండదు. వాటిలో మనకు చాలా ఆకుకూరలు కూరగాయలు అందుబాటులో ఉన్నా కూడా ఇప్పుడు గుమ్మడికాయని చాలామంది తక్కువ వాడతారు. ఇంకొకటి అంటే దీంతో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మన సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. బాడీలో చాలామందికి సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల అంటే కణజాలం డ్యామేజ్ అవ్వడం వల్లనే చాలా రకాల రోగాలు వస్తాయి. అసలు చూడండి, పట్టు చాలామందికి ఇట్లా ఒక గట్టిగా ఎవరైనా ఏదైనా పట్టుకోవాలంటే ఆ పట్టు ఉండట్లేదు. ఇదివరకు మల్లయుద్ధం చేసే వాళ్ళకి మాత్రమే ఆ పట్టు పట్టాడంటే మళ్ళీ వదలక అవతలోడు ఓడిపోవాల్సిందే, అలా ఉండేది. ఇప్పుడు ఆ పట్టుండేటోళ్ళు తక్కువ, ఎక్కడో ఇప్పుడు లక్షలో ఒకరికో ఇద్దరికో ఆ మల్లయుద్ధానికి పనికొచ్చే విధంగా శరీరం ఉంటుంది తప్ప, ఒకప్పుడు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ కూడా ఒక్కొక్క మల్లయుద్ధుడు ఉండేవాళ్ళు. నేడు అది లేకుండా పోతున్నారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు కూడా వాళ్ళకి అప్పట్లో సరైన పోషకాహారాలు దొరక్క ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడో కాశ్మీర్లో పడినా కూడా మనకు హైదరాబాద్లో అందుబాటులో ఉంది, ఎక్కడో కెనడాలో పుట్టినది కానీ చైనాలో పుట్టిన పళ్ళు కానీ కాయలు కానీ చెట్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మనకు తీసుకొచ్చి ఉపయోగించుకునే అవకాశం ఉంది. మనకు అడవుల్లో దొరికే వాటిని కూడా ఈరోజు మనకు కావాల్సినంత విధంగా పెంచుకొని ఉపయోగించుకోవచ్చు. మరి ఇంత అవకాశం ఉన్నప్పుడు ఈ గుమ్మడికాయని ఎంతమంది వాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. దీంతో సీడ్స్ వస్తాయి, పంప్కిన్ సీడ్స్ అంటారు. ఇంకోటంటే ఇది ఇంత లావుగా ఉంటుంది కానీ బరువు తగ్గిస్తుంది. దీన్ని కేవలం మీరు రోజు ఒక ఇంత గుమ్మడికాయలు ముక్కలే ఉడికించి తినండి, ఓ 4 రోజుల పాటు తినండి. మీరు మిగతా ఆహారాన్ని తగ్గించండి, నీటిని బాగా తీసుకుంటుండండి, ఈ యొక్క వెయిట్ని పెంచే ఆహార పదార్థాలన్నీ ఆపండి, రైస్ కానీ షుగర్ కానీ అలాంటి వాటి అన్నిటిని ఆపి ఈ గుమ్మడికాయలను వాడచ్చు,
అలాగే జుకుచే అని చెప్పని ఒక వెజిటేబుల్ దొరుకుతుందండి, అది కూడా మనకు గుమ్మడికాయ జాతికి సంబంధించిందే. వాటిని మనం కీరలాగా తినొచ్చు. మీరు కీర, క్యారెట్, ఈ యొక్క ఈ గుమ్మడికాయ ఇది పచ్చిగా ఉన్నప్పుడు మనం అట్లాగే పచ్చి తినొచ్చు. మీరు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, అంటే పువ్వు రాలిపోవాలి. ఈ పువ్వు వచ్చి దీనికి వెనకాల ఇక్కడ పువ్వు ఉంటుంది. ఆ పువ్వు ఎప్పుడైతే రాలిపోతుందో ఆ సమయంలో ఆ కాయని కోసి అంటే పండేదాకా ఉంచితే మనం వండుకోవడానికి పనికి వస్తుంది. మీరు ఇలా పండక మునుపే దోరగా ఉన్నప్పుడు దాన్ని తీసుకొని మీరు కోసి ముక్కలుగా మీరు తినొచ్చండి. మీరు ఇలా రోజు తీసుకుంటానండి, మీ యొక్క నెల రోజుల్లో మీ బరువును చూడండి, మీకు కనీసం ఓ 2 కిలోల నుంచి 3 కిలోల తగ్గించగలుగుతుంది. అంటే మీరు తినగలగాలి. కొంతమందికి అలర్జీ ఉంటుంది. ఇంకోటి అంటే పచ్చి తీసే తినేటప్పుడు కొంతమందికి అలర్జీగా దానిలో ఉండే వచ్చే పాలు లాంటి పదార్థం, ఆ చల్ల కొద్దిగా నీరు లాంటి పదార్థం కొంతమందికి దురదలు వచ్చిందను కొంచెం అలర్జీగా అనిపిస్తుంటుంది. అలాంటి వాళ్ళు వాటిని కొంచెం కోసిందను క్లీన్ చేసి ఆ యొక్క పాలంతా పూర్తిగా అంటే ఆ నీరు లాంటిది వచ్చేదంతా పూర్తిగా పోయిన తర్వాత దానికి కొంచెం ఉప్పు వేసి బాగా రుద్దేసి తర్వాత కడిగి అప్పుడు తినాలండి. మీరు ఇలా తీసుకుంటున్నట్లయితే చూడండి, ఇక్కడ పచ్చి గుమ్మడికాయని తినవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇలా పండిన తర్వాత తినడానికి ఇష్టంగా అనిపించదు కానీ ఇది వండుకోవడానికి బాగుంటుంది. కొంతమంది దీన్ని వండుకొని కూడా బాగా తినగలుగుతారు. కొన్ని కుటుంబాల్లో అలవాటుగా ఉంటాయి. కానీ మీరు గుమ్మడికాయని పెద్దగా ఉండే గుమ్మడికాయని మీరు తింటున్నప్పుడు మీ యొక్క శరీరంలో ఇది ఫ్యాట్ పెంచదు, ఉన్న అనవసరమైన ఫ్యాట్ని కరిగించగలిగే గుణం కూడా దీనికి ఉంది. కాబట్టి మీరు వెయిట్ రిడ్యూస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కంటి చూపు మెరుగవుతుంది. ఇయర్ డిజార్డర్స్ తగ్గిస్తుంది. అంటే మనకు పంచేంద్రియాలు సక్రమంగా పనిచేయడానికి మీరు రోజు గుమ్మడికాయని వాడుతుండండి, మీ స్కిన్ అట్రాక్షన్ పెరుగుతుంది. చాలామంది అందం కోసం చాలా రకాల క్రీములు వాడుతుంటారు కదా, ఆ క్రీమ్స్ని పూసుకోవడం వల్ల మీరు నిజంగా అందంగా తయారవుతారో తెలియదు. కానీ దీన్ని వాడడం వల్ల మీ యొక్క ఈ యొక్క దీని రంగు ఎలా ఉందో మీ శరీరం అలా రంగు ఆకర్షణీయంగా మారుతుంది. అంటే ఎన్నాళ్ళు తినాలండి అంటే చెప్పలేము. మీరు మారేదాకా తినండి. రోజు మీ ఆహారంలో ఒక అలవాటుగా పెట్టుకోండి. అంతేగాని ఎంతసేపు బజ్జీలు, బిర్యానీలు, మసాలాలు తినకుండా ఇలాంటి వాటిని గుమ్మడికాయని, సొరకాయని, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు ఇలాంటి కాయల్ని మీరు వాడడం ద్వారా మీరు మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ సొరకాయ గింజలు అలాగే గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా బరువును తగ్గించడంలో మనకు మంచి హెచ్డిఎల్ని పెంచడంలో అంటే హార్ట్కు హెచ్డిఎల్ హై డెన్సిటీ లిపిడ్స్ కావాల్సి ఉంటుందండి. కాబట్టి వాటిని పెంచడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. హార్ట్ మజిల్ చూడండి, మీ హార్టు మీకు ఎలా అంటే ఫీటస్ అంటే ఈ గర్భంలో చిన్నది పిండం తయారవడం, అక్కడ హార్ట్ బీటింగ్ మొదలైన దగ్గర నుంచి చివరికి ఆ మజిల్ మీ ఎండ్ తర్వాతనే ఆ యొక్క బీటింగ్ అనేది ఆగుతుంది. అంటే ఆ మజిల్కి ఎంత శక్తివంతం, ఎంత శక్తి ఉంటే అది కనీసం 100 సంవత్సరాలు మనకు పనిచేయాలంటే ఎంత అద్భుతంగా ఉండాలి ఆ మజిల్. అలాంటి మజిల్లో ఉండే కణజాలం ఎంత బాగుండాలి, అలాంటి కణజాలాన్ని బాగా కాపాడగలిగే గుణం ఈ గుమ్మడికాయకు ఉంది. కాబట్టి దీన్ని మీరు నిత్యం వాడుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రయత్నించండి. నమస్తే.